మితిమీరిన పైత్యం, ఒళ్ళంతా తూట్లు, మానవ దెయ్యాలుగా భార్యాభర్తలు, భార్య సలహాతో నాలుక ముక్కు చెవులు పోయించుకున్న భర్త. విచిత్రంగా ఉంది కదా. అంతే మరి, వినడానికి ఇలా ఉంటే ఈ కథని చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కోరలు కొమ్ములు కలగలిసిన ఆకారాన్ని చూస్తే ఎలాంటి వారికైనా ధైర్యం సడలకమానదు. అందుకే ప్రపంచమంతా మెచ్చే అందాన్ని కాదని, ఆ ప్రపంచాన్నే తమ రూపంలో వణికించాలనుకునే వెర్రి సాహసవంతులు చాలా మంది తయారయ్యారు. ఒళ్లంతా టాటూలు పుడిపించుకుంటూ, రంధ్రాలు బొడిపులు పెట్టించుకుంటూ, బాడీ మాడిఫికేషన్ పేరుతో నాలుక చెవులు ముక్కు ఇలా ఏది పడితే అది కత్తిరించుకుని జనాలను జడిపిస్తున్నారు. బ్రెజిల్ కు చెందిన 44 ఏళ్ల మైకేల్ ఫారో డోప్రదకు, అతడి భార్య కరోల్కు అలాంటి పైత్యమే పుట్టింది. ఇప్పటికే వాళ్లు తమ శరీరానికి 30 వంకలు సృష్టించుకున్నారు. తలకు కొమ్ములు పెట్టించుకోవటమే కాకుండా నాలుకను రెండుగా చీల్చుకున్నాడు. తన పెదవులకు అటు ఇటు వెండి కూరలను కుట్టించుకున్నాడు. ముక్కు చెవులను కోయించుకున్నాడు. అప్పటికే అతని క్రియేటివ్ తృష్ణ సంతృప్తి పడలేదు. క్రూరమైన రూపం కోసం ఏకంగా ఎడమ చేయి ఉంగరపు వేల్ని కట్ చేయించుకున్నాడు. అతడిని అలా మార్చడంలో ప్రదో భార్య పాత్ర చాలానే ఉంది. ఎందుకంటే ఆమె బాడీ మాడిఫికేషన్స్ లో నిపుణురాలు. ఆమె సలహాతోనే 7 ఏళ్ల కిందట ముక్కు కొనను తొలగించుకునే అత్యంత ప్రమాదకరమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రపంచంలో ఆ ఆపరేషన్ చేయించుకున్న వారిలో 3వ వ్యక్తిగా నిలిచాడు మిస్టర్ ప్రదో. ఇలాంటి వారికి స్పెషల్ క్రేజ్ ఉంటుందట. వీరిని హ్యూమన్ సైతాన్ అంటారట.